75 మున్సిపాలిటీల్లో ఒక నాలుగు ఏకగ్రీవం అయిపోయినాయి కాబట్టి 12 కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా వైసీపీఏ విజయం సాధిస్తుంది అనేది వేలు చెప్తున్నారు టీడీపీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఇక్కడ ఒకవేళ అనుకోని జరిగితే ఇది టీడీపీకి ఒక లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా చూడొచ్చు ఈ ఎన్నికల్ని అంటే పంచాయతీ ఎన్నికలతో దీన్ని సమానంగా పోల్చలేము కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉనికి చాటుకోవాల్సిన అవసరం లేదంటే స్థానాలు దక్కించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా చూడొచ్చు అట్లేం అవ్వదు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనేది మనం స్లగ్గులకు పెట్టడానికి పనికి వస్తుంది కానీ బేసిక్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్థానిక స్థాయిలో ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అయింది ఇక్కడ ఇది ఉంటే నలుగురితో మన ప్రజాప్రతినిధులు మన వాళ్ళు మధ్యలో ఉన్నారు అనే ఇది ఉంటుంది అంతేగాని దీని ఇంపాక్ట్ రేపొద్దున 2024 అంటే స్థానికంగా ఏ స్థాయి బలహీనత పెరిగింది తెలుగుదేశం పార్టీకి అనేది ఒకసారి వీళ్ళు అంచనా వేసుకొని భవిష్యత్ ప్రమాదంలో ఉందా లేదా అంచనా వేసుకొని అసలు దాన్ని దీన్ని కంపేరే చేయలేము ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే క్రిందటిసారి వైసీపీ ఏముందని స్థానిక ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశమే కదా గెలిచింది 2018లో జరిగినటువంటిది 13లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశమే గెలిచింది అప్పుడు 19లో అదే 18లో అయితే ఈ క్లోజ్ అయింది పంచాయతీ ఎన్నికలు అంతకుముందు జరిగిన దాంట్లో వైసీపీ లేదు కదా 13 దాంట్లో వైసీపీ లిమిటెడ్ పాత్ర చాలా లిమిటెడ్ పాత్ర మరి తర్వాత అధికారంలోకి అప్పుడు రాలేదంటే 2013 రెండు కలిపి ఒకేసారి కదా వెంట వెంటనే జరిగినటువంటి ఇప్పుడైతే అట్లా లేదు కదా మరి తెలుగు వైసీపీ ఏం లేకుండానే వచ్చిందిగా మరి అప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం వాస్తవంగా ఇప్పుడు ఏకగ్రీవాలు తెలుగుదేశం 139 ఏమి వచ్చినాయి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వాటిట్లో కూడా మరి ఆనాడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న ఎందుకు రాలా కాబట్టి స్థానిక ఎన్నికల ఇంపాక్ట్ అనేటువంటిది ఇమ్మీడియట్గా ఉంటే వస్తుంది ఇది చాలా లాంగ్ ఉంది గ్యాప్ ఉంది ఇంకోటి వీళ్ళకి ఇన్నూ దానికి సంబంధంలే అయితే ఎక్కడ వీక్ అవుతుందంటే ఈ క్యాడర్ 3 ఏళ్ల పాటు నైరాశ్యం ఉంటుంది అంటే ఇప్పుడు గెలిస్తే ఇవాళ కనుక తెలుగుదేశం పార్టీ ఒక 20 మున్సిపాలిటీలు కొట్టి ఒక 3 కార్పొరేషన్లు గెలిచిందంటే ఇక అసలు వాళ్ళ జోష్కి అడ్డు అదుపు ఉండదు పూర్తిగా నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా టెంపర్ అట్లాగే రన్ అవుతుంది గ్యారంటీగా నెక్స్ట్ ట్రిప్కి విన్ ఛాన్సెస్ వచ్చేసి అప్పుడు జనసేన అయినా సరే తనకి తానుగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళొద్ది ఎందుకు అంటే జగన్ని గద్దె దించాలన్నటువంటి తపనతో వెళ్ళే అవకాశం ఉంటుంది అదే ఇక్కడ కనుక ఒక 5, 6, 10 లోపు వచ్చినాయి అనుకోండి మున్సిపాలిటీలు ఇక్కడ 1, 2 వచ్చినాయి అనుకోండి దాని ఇంపాక్ట్ సైకలాజికల్గా ఉంటుంది ఈలోపు జనంలో ఆల్టర్నేటివ్ ఐడియా వస్తుంది అప్పుడు జనసేన డెవలప్ అయ్యి ఇది కనుక 10-15% ఓట్లు కొట్టిందనుకోండి అప్పుడు ప్రత్యామ్నాయం వైపుకి వెళ్ళిపోతుంది జనానికి అప్పుడు వితౌట్ జనసేన తెలుగుదేశం సర్వైవ్ కాలేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఏమైపోద్ది అప్పుడు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల ఏం చేశారు చంద్రబాబు గారు ఒక 23 మందిని పట్టుకొచ్చారు ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఆ ప్లేసెస్ అన్నీ గందరగోళం అయిపోయినాయి ఇద్దరిద్దరు కొట్టుకుంటున్నారు ఒకళ్ళకైతే నెక్స్ట్ ట్రిప్ కూడా ఛాన్స్ ఉండదు కదా ఆ ఛాన్స్ లేని వాళ్ళు రేపు పొద్దున్న జనసేనకు బీజేపీకో అవసరమైతే లేకపోతే ఖాళీగా ఉందంటే వైసీపీలోకి పోతారు ఆ విధంగా వలసలు వస్తాయి అది చాలా తేడా ఉంటుంది చంద్రబాబు గారికి క్యాడర్ దూరం అయిందా లేదంటే క్యాడర్ని చంద్రబాబు గారు దూరం చేసుకున్నారా ఈ ప్రచారాలను చూసుకుంటే అగ్రనేతలే తప్ప ఇంకా అగ్రనేతలనే ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మహా అయితే హిందూపురానికి పరిమితంగా బాలకృష్ణ గారు తప్ప ఎక్కడ అంతకుమించి చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు టీడీపీలో మాజీ మంత్రులు ఉన్నారు ఎవరూ బయటకు వచ్చిన పరిస్థితి లేదు అంటే చాలా చోట్ల ఇప్పుడు లోకల్ లీడర్ లోకల్గా తిరిగారు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ ఏరియాలో అంతా తిరిగారు ఇది రాష్ట్రవ్యాప్త ప్రచారం చేసే ఇష్యూ కాదు ఇప్పుడు దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే జగన్ పాలసీ లేదా జగన్ కంటే కూడా రాజశేఖర రెడ్డి ఫార్ములా అది అదే బెటరు ఇప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళకి వదిలేయాలి పైనుంచి మానిటర్ చేయాలి డబ్బులు కావాలంటే డబ్బులు పంపించడం ఫెసిలిటీ కావాలంటే ఫెసిలిటీ లీగల్ హెల్ప్ ఇట్లాంటివి చూడాలి కానీ స్వయంగా తన రంగంలోకి దిగితే ఆనాడు జగన్ నంద్యాలలో పడ్డ దెబ్బ ఇప్పుడు నంద్యాల కాకినాడు అప్పుడు జగన్ ప్రచారం కానీ ఫెయిల్ అయ్యారు కదా అప్పుడు ఏమన్నారు ఆ రోజున అనుకున్నది అదే అంత తిరిగితే ఫెయిల్ అయితే అది జగన్కి పెద్ద దెబ్బ అయింది మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేయాల్సి వచ్చింది పాదయాత్ర చేయాల్సి వచ్చింది ఆ రెండు చోట్ల కూడా అప్పుడు రెండు జగన్ సీరియస్ కాన్సన్ట్రేట్ చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి అయితే స్థానిక ఎన్నికల్లో అడుగుపెట్టలే బయట కానీ జగన్ మాత్రం కాకినాడ దానికి ఇన్వాల్వ్ అయ్యాడు కదా అట్లాగే నంద్యాలకు ఇన్వాల్వ్ అయ్యాడు కదా అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వస్తే చంద్రబాబు గారు విపరీతంగా తిరిగేశారు ఇప్పుడు వచ్చేటువంటి ఇంపాక్ట్ అంటే కింద లీడర్లు ఎక్కడికక్కడ లోకల్ చూశారు ఇప్పుడు సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో చూసుకుని అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నాయి అని అది ఇప్పుడు తేడా వచ్చిన తర్వాత అదొక నైరాశ్యానికి రీజన్ అవుతుంది ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం ఎట్లా చూడాలి జగన్ అంటే ఆ తర్వాత పాదయాత్ర ద్వారా కవర్ చేశారు ఇప్పుడు మరి వీళ్ళు ఏమి స్టెప్ తీసుకుంటారు ఈ దెబ్బ తిన్న తర్వాత దెబ్బ తింటే అదే కనుక ఇక్కడ సక్సెస్ అయ్యారనుకోండి
ఇక ఎప్పుడు నాకు తెలిసి ఇక అప్పుడు ఈ బస్సు యాత్రలు ఈ యాత్రలన్నీ విపరీతంగా చేస్తారు. ఎందుకు ఇక కంటిన్యూగా యాంటీ ఉండటానికి. ఇప్పుడు వైసీపీ కనుక ఒక 60 మున్సిపాలిటీలు ఒక ఏది 60-65 మున్సిపాలిటీలను కార్పొరేషన్స్ ఒక 10 కొట్టింది అనుకోండి, 10-11 కొట్టిందంటే ఇక అసలు వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ సర్వేలు రిజల్ట్ కనుక కరెక్ట్ అయితే వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అదే సర్వేలు కాకుండా పూర్తి రివర్సల్ వచ్చింది అనుకోండి, ఒక 10-15 మున్సిపాలిటీలు ఒక 3-4 కార్పొరేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇక అసలు ఇంకా బస్సు యాత్రలేంటి, ఇక రోజు జనంలోనే ఉండిపోతారు. అదేంటనేది చూడాలి. ప్రధానంగా 3 కార్పొరేషన్లు ఇక్కడ, అంటే తెలుగుదేశం పార్టీ కూడా తీసుకున్నది ఒక ప్రతిష్టాత్మకంగా గుంటూరు ఒకటి, విజయవాడ, విశాఖపట్నం. అంటే ఇక్కడ 2 అంశాలు, ఒకటి అమరావతి రాజధాని కోరుకుంటున్న వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తే ఈ 2 కార్పొరేషన్లకు వీళ్ళకే దక్కాలి, అదే టైంలో అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తే 3 రాజధానులు అవసరం లేదనుకుంటే విశాఖపట్నం కూడా టీడీపీ కైవసం కావాలి. ఈ 3 విషయంలో, అలాగే మన పంచాయతీల్లో చూసుకుంటే ఎక్కడ అమరావతి ఎఫెక్ట్ పెద్దగా కనిపించినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? ఒకవేళ అటువంటిది ఏమన్నా జరగకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా అమరావతి అంశానికి ఇంకా కాడి వదిలేయాల్సిన అవసరం ఉందా? అది కాడి వదలదు. వాస్తవంగా 3 రాజధానులు అన్నటువంటి అంశానికి ఇది ఖచ్చితంగా రిఫరెండం. ఎందుకంటే ఈ 3 చోట్ల కనుక వైసీపీ ఓడిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా 3 రాజధానులు అనేటువంటి దాన్ని వీళ్ళు వదులుకోవాలి. అమరావతి అన్నటువంటి అంశంలో ఇప్పుడు కనుక వీళ్ళకి సక్సెస్ అయ్యారనుకోండి 3, ఇక అప్పుడు జగనే పాలసీ మార్చుకోవాల్సి వస్తుంది. 3 రాజధానులు అనేది వదిలేసి అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ 3 వైసీపీ గెలిస్తే అప్పుడు అమరావతి ఇంపాక్ట్ని సాధ్యమైనంత వరకు వీళ్ళు సైడ్ లైన్ చేసుకోవాలి. దాని ఇంపాక్ట్ లేకపోతే నెక్స్ట్ ట్రిప్కి కూడా, అంటే ఇప్పుడు మెయిన్ కేంద్రసారి అయితే మాత్రం ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నిధులంతా ఒకే చోట కేంద్రీకృతమా అనేటువంటి కోపం, అందుకనే మొన్నటిసారి దాకా కూడా వచ్చింది. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎంతసేపటికి తిడతన్నాం కానీ మనం లోకలోళ్ళకి పడ్డది అంటే ఎవడికి పడుతుంది? నువ్వు బెజవాడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటిదంతా తీసుకెళ్ళి ఆ ప్రాంతం వాళ్ళని మాత్రమే బాగు చేయాలి, ఒక 29 గ్రామాల వాళ్ళు అంటే ఎవరికి పడుతుంది? ఇప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం డెవలప్ కావాలని కోరుకుంటారు, కానీ మొత్తం ఒకచోట కేంద్రీకృతమై హైదరాబాద్ ఏం జరిగిందనే చూశారు. దాని కారణంగా పల్లె ప్రాంతాల్లో అయితే వ్యతిరేకత వచ్చింది. మరి పట్టణ ప్రాంతంలో కనుక అమరావతి వస్తే ఉపాధి వస్తుంది అని భావిస్తే గుంటూరు, విజయవాడ రావాలి. అలాగే వైజాగ్ వాళ్ళు వద్దనుకోవాలి, అమరావతి సక్సెస్ కావాలి మాకు అక్కర్లేదనేది. అది జరిగితే కనుక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, నెక్స్ట్ ఎలక్షన్స్కి అమరావతి ఎజెండాగా తీసుకుని అన్ని పార్టీలు ముందుకు వస్తాయి. అది జరగకపోతే అమరావతి అనేది 10 అంశాల్లో ఒక అంశం అయిపోతుంది. అదే కనుక జరిగితే వైసీపీ కూడా ఒకసారి 3 రాజధానుల విషయంలో పునరాలోచించుకోవాలా, లేదంటే ఈ 2 పట్టణాల గురించి పెద్ద అవసరం లేదని చెప్పి అయిపోయినట్టు 3 రాజధానులు అన్నటువంటి అంశం పక్కకి వెళ్ళిపోయినట్టు అప్పుడు వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు, అది వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో. అంతే, నో డౌట్. అప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఈ 3 నగరాల్లో కనుక తెలుగుదేశం గెలిచిందంటే వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి దారి ఎత్తుక్కోవచ్చు. ఇక్కడ